Praise the Lord. Praise the Lord, Pastor. Praise the Lord, Pastor. అందరికీ వందనాలు. ఈ రోజు బుధవారం ఇలాగే కూడి వచ్చి ప్రార్థన చేయడానికి మనం అందరికీ దేవుడు సహాయం చేశారు. ఈ పొద్దున సమయము మనం నేర్చుకున్న విషయము సంగమునాది సిద్ధాంతములు పేదలు మొట్టమొదటి పరిశుద్ధాత్మాభిషేకం పొందిన తర్వాత సహోదరులారా నేనేం చేయాలి అని అడిగి యూదా ప్రజలు అడిగినప్పుడు పేదలు మొట్టమొదటిగా లేచి ప్రసంగం చేసినప్పుడు ప్రాముఖ్యమైన 22 సబ్జెక్టు ఆ మొట్టమొదటి ప్రసంగములు చేశారు. 22 సబ్జెక్టు ఉన్నాయి. ఆ 22 సబ్జెక్టు నేర్పించినప్పుడు కొన్ని సబ్జెక్టు చెప్పిన తర్వాత వారు హృదయములు నొచ్చుకొని నేనేం చేయాలి అని అడిగినప్పుడు తర్వాత చివరి భాగము పేదలు ఇలాగే కొన్ని ప్రాముఖ్యమైన విషయము బాల మనసు రక్షణ బాప్తిసము నీరు బాప్తిసము పరిశుద్ధాత్మ బాప్తిసము ఆ అన్నిల నుండి ప్రత్యేక పరిచాలి సంరక్షణ అలాగే అపస్తోలిక బోధ 5 మాట నేను చెప్పింది. ఈరోజు 6వ మాట మన అపొస్తల కార్యముల పుస్తకము 2:42 చదవండి. అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెరక యుండు. అక్కడే అపస్తోలిక బోధ ఉందను రొట్టె విరిచుట. ఈ విషయము మనం అందరికీ తెలుసు, రొట్టె విరిచు. ఈ రొట్టె విరిపి ఏమి, ఎందుకు అది చేస్తున్నాం? పేదలు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన విషయం అది రొట్టె విరిచుట. మీ సంఘములో వారానికి ఒకసారి లేదా నెలకి ఒకసారి రొట్టె విరిపి జరుగుతున్నావా లేదా? ఎప్పుడు? ఎవరి సండే? ప్రతి సంఘములో ఇప్పుడు నేను సగ 19 మంది ఉంది. మీ 19 మంది ప్రతి వారానికి లేదా నెలకి ఒకసారి రొట్టె విరిపి జరుగుతున్నాయా లేదా చెప్పండి. మీ ఇద్దరు చెప్పింది, మీ అందరూ ఒక సంఘమా? ఒకసారి మ్యూట్ ఆన్ చేసి చెప్పండి, మీ ఉన్నాయా లేదా ఒక మాట. కృపా ఎవ్రీ సండే జరుగుతుంది మాస్టర్ గారు. మా చర్చ్ ప్రతి సండే జరుగుతుంది. ఇంకా ప్రతి సండే జరగలేని ఎవరైనా ఉంటే చెప్పండి, లేదా నెలకి ఒక్కసారి అయినా రొట్టె విరుపు మీ మందిరములు జరగలేదా, అలాంటి ఉన్న వారు ఎవరైనా ఉంటే చెప్పండి. ఎందుకో నేను అడిగిన తెలుసా, ఒక ప్రాముఖ్యమైన విషయమే రొట్టె విరుపు జరగాలి. మొదటి శతాబ్దములు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు నేను పేరు చూసినప్పుడు అది ఎందుకు జరిగను బాబు తలుపులు ఒప్పించి ఎందుకు ముందే ఇక్కడ జరిగింది, ఇప్పుడు కౌలింగ్ ఎందుకు వచ్చింది తెలియదు. ఇప్పుడు కొద్దిగా తగ్గిందా?
రెడ్ సెట్ చూసా. ప్రైజ్ ది లార్డ్. క్లియర్ గా ఉన్నాయా? ఓకే. ఈ రొట్టె విరిపు ప్రతి సంఘములు జరగలేదు. నాకు తెలిసిన కొన్ని సంఘములు సంవత్సరము ఒకసారి అలాగే జరిగను. అదికోసమే నేను అడిగింది మీ సంఘములు నెలకి ఒక్కసారి చేయొచ్చు, వారానికి చేయొచ్చు, ఏ ఇబ్బంది లేదు. కొన్ని సంఘములో ఈ రొట్టె విరుపుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వలేదు. అదికోసం మన విషయం తెలుసుకోవాలి. మీ క్లాసులో పాల్గొందిన, ఈ ప్రార్థనలు పాల్గొందిన ఎవరైనా జీవితములు అలాగే జరగలేదా? అలాగే పాస్టర్ గారు ఎవరైనా ఉన్నాయి, మీ వాక్యం నేర్చుకుండాలి. లూకా సువార్త 22:19-20 ఒకసారి చదవండి. లూకా సువార్త 22:19-20. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. అక్కడ మనం చూసినప్పుడు అది యేసు ప్రభు ఆజ్ఞే. ఈ రొట్టె విరుపు ఆయన శిష్యులకు డైరెక్ట్ నేర్పించి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యుడి, అలాగే యేసు ప్రభు చెప్పింది. అప్పుడు మొట్టమొదటిగా ఈ రొట్టె విరుపు ఏదైనా సంఘములున్న యొక్క కార్యక్రమం కాదు, యేసు ప్రభు ఆజ్ఞే అది. మొదటి కొరింది 11:23 చదివినప్పుడు చదవండి త్వరగా. మొదటి కొరింది 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఆ చాలు. అక్కడ రాయబడిన విషయము మొదటి శతాబ్దములున్న అపస్తోలిక బోధ ఇది. అపస్తోలిక బోధ ఇప్పుడు ప్రారంభం చేసేది కాదు, 1800 కాదు, మొదటి శతాబ్దములు సంఘములు ఇది జరిగిన విషయమే. అదికోసము అది అపస్తోలిక బోధ. మళ్ళీ మనం మొట్టమొదటిగా చదివిన 2:42 అది అపస్తోలిక ఒక క్రమమే. అదికోసమే మొట్టమొదటిగా ఉన్న ప్రసంగములో పేదరది చేసింది. మీవు అపస్తోలిక బోధ యందును రొట్టి విరిచుడా, అప్పుడు అది చెయ్యుడి, అది మనం చెయ్యాలి, ప్రతి సంఘములో ఉండాలి. అప్పుడు యేసు ప్రభు ఆజ్ఞ అపస్తోలిక బోధయు అపస్తోలిక కాలములు అది చేసిన ఒక ఒక వారు చేసిన ఒక ప్రతి రోజు లేదా ప్రతి వారం జరిగిన ఒక యాక్టివిటీస్. అది మీకు అర్థం అవడానికి అపస్తోలిక కార్యముల పుస్తకము మనం 20:7 ఒకసారి చదవండి. ఆదివారమున మేము రొట్టె విడిచుటకు కూడినప్పుడు పౌలు. చాలు చాలు చాలు. ఆదివారము రొట్టె విరిచడానికి కూడినప్పుడు, అప్పుడు మొదటి ప్రతి ఆదివారము రొట్టె విరిచుడు అపస్తోలిక కార్యములు ఆ కాలములు సంవత్సరములు మొదటి సంవత్సరములు జరిగిన ఒక విషయమే అది. ఏదో సంవత్సరములు ఒకసారి కాదు, సాధ్యమైన ప్రతి ఆదివారం చెయ్యొచ్చు. అది చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్త చెయ్యాలి. ప్రతి వారం
వాడినప్పుడు మనకు ఒక కొత్త ఫోన్ దొరికిందా, ఆ ఫోను ప్రతిరోజు కొత్త ఫోన్ దొరికినప్పుడు అది ఫంక్షను ఫోటో చేసును, సెల్ఫీ వీడియో రికార్డ్ చేసును, అన్ని కార్యము త్వరగా త్వరగా ఒక్క నెల బాగానే చేసు. కొన్ని ఫోను చూసి కొన్ని కార్యము అర్థమైన తర్వాత మనకు ఆ ఇంట్రెస్ట్ త్వరగా తగ్గిపోవు. మళ్ళీ అలాగ వాడలేదు. కొత్తగా ఏం వస్తువు దొరికినాలు మనకి చాలా ప్రాముఖ్యము. తర్వాత కొన్ని రోజు తర్వాత, కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరం తర్వాత ఆ ప్రాముఖ్యత తగ్గిపోనుండి ప్రతి వారము రొట్టె విరుపు మొదటి శతాబ్దములు జరిగినది. మన సంఘములు జరగడానికి ఆ అవకాశం వీలైతే చెయ్యొచ్చు, అది తప్పు కాదు, మంచిది. కానీ ఒక కార్యం చెయ్యాలి, ఆ ఈ ప్రజలకు ఈ విషయంలో ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోకూడదు, ఆ సీరియస్నెస్ ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం అది ఉండాలి. ప్రతి వారము పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, సాక్ష్యం చెప్పవచ్చు, అలాగే ఉన్నప్పుడు రొట్టె విరుపు అలాగే ఒక కార్యక్రమం కాదు. కొద్దిగా ప్రాముఖ్యత అది ఉండాలి. పాస్టర్స్ అందరూ చాలా గౌరవంతో ఆ కార్యము చెయ్యాలి. నేను ఇక్కడ చేసినది కేరళలో ఏకో సంఘంలో ఆదివారం జరిగి ఉన్నాయి. నేను కేరళ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నేను నెలకి ఒక్కసారియే చేసినది. అది కొద్దిగా ఇక్కడ ఉన్న వారిని కొన్ని విషయం నేర్పించి సుమారు ఒక రెండు రోజు ఉపవాసముతో, సాధ్యమైతే గురు శుక్ర శని ఉపవాసము, ఆదివారము రొట్టె విరుపు, లేదా శుక్ర శని రెండు రోజు ఉపవాసము, ఆదివారము రొట్టె విరుపు, అలాగ చేయడానికి నేను ప్రజలు కొద్దిగా జాగ్రత్త ఉండాలి, ఉపవాసముతో సిద్ధపరిచాలి, ఆ ప్రాముఖ్యత కోల్పోకూడదు, అందుకోసమే నేను అలాగే చేసిన. అందరూ అలాగే చేసిన అవకాశం లేదు. వీలైతే మీకు ప్రతి వారం చేయొచ్చు. సుమారు ఒక నెలలో ఒకసారి అని జరగాలి. సంవత్సరంలో ఒక్కసారి జరిగినా అది చాలా కష్టమే. ఇదికు ఎవరు పాల్పొందు, ఈ రొట్టె విరుపులో ఎవరికి పాల్పొందని అవకాశం ఉన్నాయి చెప్పండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పు. బాప్తిసం తీసుకున్నవారు, మారు మనసు రక్షణ అనుభవంలో నడిపించబడేవారు పాస్టర్ గారు, ఇవన్నీ ఎలిజిబిలిటీస్ ఉన్నవారు. ఓకే, మారు మనసు రక్షణ అనుభవము, ఇంకా ఎవరైనా ఉన్నాయి చెప్పండి. బాప్తిసం తీసుకున్నారు బాప్తిసము, ఇంకా నాకు తెలిసిన కొన్ని సంఘములు ఆదివారం ఇది జరుగు, అందరికి ఇచ్చి ఉన్నాయి. ఆ రోజు సంఘం మందిరంలో ఫస్ట్ వచ్చిన వారు ఆ ఇది యేసుప్రభు శరీరము, ఓహోహోహో, ఆర్సీములు ఉన్నవారు ప్రతి వారం ప్రతిరోజు అక్కడ వెళ్ళినప్పుడు అది జరిగి ఉన్నాయి. అదికోసం ఇక్కడ వచ్చినప్పుడు వారు తీసుకోవడానికి ఇష్టపడు. ఇంకా నాకు తెలిసిన ఒక సంఘములు పాస్టర్ గారు మా సంఘమే, ఒక లోకల్ చర్చిలు ప్రతి వారం ప్రతి నెల రెండో ఆదివారం అక్కడ రొట్టె విరుపు జరిగి ఉండే. ఆ పాస్టర్ గారు రొట్టె విరుపు ఇచ్చినప్పుడు ఒక ఆమెకి ఇవ్వలేదు. తర్వాత ఇంటిలో వెళ్ళి ఆమె భర్తతో చెప్పింది, అయ్యగారు నాకు రొట్టె ఇవ్వలేదు, సాయంత్రము ఆ పాస్టర్ గారు నా వద్దకి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆమె భర్త భవన్ చేసి గారు, ఎందుకు అయ్యగారు నేను దశభాగం ఇవ్వలేదా, నేను కాణికి ఇవ్వలేదా, ఎందుకు భార్యకి నా భార్యకి మీ రొట్టె ఇవ్వలేదు, ఎందుకు ఆయన ఫోన్లో మాట్లాడు భర్త. నేను పాస్టర్ గారితో అడిగింది, ఎందుకు పాస్టర్ గారు మీవు ఆమెకి రొట్టె ఇవ్వలేదు, ఆయన ఇలాగే అడగడానికి ఏం కారణము? అప్పుడు పాస్టర్ గారు చెప్పింది, వారు
ఒక ముస్లిం సముదాయం నుండి విశ్వాసములు వచ్చిన కుటుంబము ఆ భర్త మరమనిసు పొందలేదు. ఏదో సంవత్సరములు ఒక్కసారి మందిరములు వచ్చి కోరకంగా క్రిస్మస్ రోజు లేదా న్యూ ఇయర్ రోజు. తర్వాత ఈ ఆమె భర్తయం ఒక్క వారమైన ఇంట్లో గొడవే. అది పాస్టర్ గారికి తెలుసు. ఈ ఆమె భర్త విషయంతో చెప్పింది, మా భర్త ఇలాగే ఒక వారమైన భార్య భర్త సమాధానం లేదు, సంతోషం లేదు, ఐక్యత లేదు, గొడవ జరిగింది. అది నిమిత్తము పాస్టర్ గారు ఆమెకి రొట్టి ఇవ్వలేదు. షే ఆ విషయం అక్కడ వెళ్ళి భర్తతో చెప్పి భర్త పాస్టర్ గారితో ఫోన్ చేసి, నేను పాస్టర్ గారు నేర్పించారు మీ ఇక్కడి నుండి వెళ్ళిపోయి తర్వాత మీ మీ గ్రామములు వెళ్ళినప్పుడు ఆ భర్త దగ్గర వెళ్ళి వారితో మీ మాట్లాడి ఈ విషయం సరి చేయాలి, లేదా అయ్యగారు ఏదో కోపం నిమిత్తము నాకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు. అప్పుడు ఈ ఎవరు పాలు పొందొచ్చు, మీ ఇద్దరు ముగ్గురు చెప్పిన కరెక్టే. రక్షణ మారుమని సన్నిభూములు వచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం పొందినవారు. చిలుకులు బాప్తిసం కాదు, చిన్నపిల్లలకున్న ఏదో యేసునామం బాప్తిసం కాదు, తప్పు బోధ కాదు. నేను చెప్పింది బాప్తిసం నిజమైనది ఒకటి, అదే నేను అలాగే చెప్పింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు నీరులో ముడిగి బాప్తిసం పొందినవారు. బాప్తిసం పొందిన ముందు రక్షణ మారుమని సన్నిభూములు ఉండాలి, లేదా బాప్తిసం పొందిన తర్వాత కాదు. ఇక్కడే పెళ్లి బాప్తిసమే జరిగిన వివాహ సంబంధమైన బాప్తిసం, రేపు వివాహమైన ఈ రోజు బాప్తిసం. మారుమనిసు లేదు, రక్షణ లేదు, ఏం లేదు. రక్షణ మారుమని సన్నిభూం పొందిన తర్వాత నేను ఆ విషయం ముందుకు నేర్పించారు బాప్తిసం. అలాగే బాప్తిసం పొందిన వారు తర్వాత దేవుడితో మనుషులతో మంచి సహవాసములు ఐక్యములు ఉన్నవారు. భర్తతో గొడవ చేసి మందిరములు వచ్చి వచ్చినప్పుడు ఆ రోజు రొట్టి విరిపుణ్ణి, నేను పాలు పొందలేదా, అయ్యో అయ్యగారు ఏం ఆలోచన చేసు, ఆమె ఎందుకో మీ చెయ్యి తీసుకునలేదు, అలాగ అయ్యగారు అడిగిన నాకు సిగ్గు, అదికోసము నేను దేవుడు క్షమించండి క్షమించండి ఒక మాట చెప్పి రొట్టి తీసుకుని. అలాగ ఉండకూడదు. మీ భర్తతో మీరు ఐక్యత సమాధానముతో ఉండాలి. ఒక్క వారము ఇంటిలో గొడవ చేసిన తర్వాత మందిరములు వచ్చి రొట్టి విరుపు తీసుకోకూడదు. మీ పొరుగువాడితో గొడవ చేసిన తర్వాత ఆయన కోడి మీ ఇంటికి వచ్చింది, మీవు రాయిగొట్టి ఆ కోడి కాలు ఇరిగిపోయింది లేదా చచ్చిపోయింది, ఆవుకు దోషం చేశారు, కుక్క మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఆయనతో ఘోరం ఘోరంగా బూతులాడు మాట్లాడారు, అలాంటి పొరుగువాడితో సమాధానం లేదు, ఐక్యత లేదు, అలాంటి వ్యక్తి మీ మీ మందిరములు వచ్చి ప్రతి వారము తీసుకోకూడదు. ఎప్పుడైనా మీ రొట్టి విరుపు తీసుకున్నప్పుడు మీవు దేవుడితో మనుషులతో, ఇతర విశ్వాసి అయినా నాని అయినా తల్లి అయినా తమ్ముడు చెల్లి పొరుగువాడు ఎవరైనా వారందరితో మంచి ఐక్యత సహవాసములు ఉండాలి. వారితో పావం చేసి గొడవ చేసి కోపంతో మూర్ఖత్వం చేసి అలాంటి పావం చేసిన తర్వాత మీ వచ్చి రొట్టి విరుపు తీసుకునకూడదు. అలాగ చేయడానికి ఒక విషయం కాదు ఇది. అందుకు ప్రాముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి. అది నేర్పించడానికి ఈ పౌలు గారు పత్రికలు కొన్ని వాక్యము రాశారు. ఈ ప్రాముఖ్యమైన ఇదికి రొట్టి విరుపుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ మొదటి కొరింథీ 11:23 మనం చదివారు, ఆ భాగం కింద చదవండి, నేను అప్పుడు చెప్తా. కారణం ఎవరు పాలు పొందాలి, అదే ప్రాముఖ్యమైన విషయము. చదువుమా 23 నుండి.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి 22 ఒకసారి చదువమ్మా. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మను మెచ్చుదునా? మెచ్చను. అక్కడే పాతకాలములో రొట్టె విరిపు జరిగిన ముందు వారు అందరం కూడి వచ్చి భోజనం చేసిన ఒక క్రమం అక్కడే ఉన్నాయి. అప్పుడు కొన్ని సమస్యలు జరిగింది. ఆ సమస్యలు అక్కడ పౌలు గారు 20, 21, 22 వాక్యములు అలా ఉన్నాయి. మీకు భోజనం చేయడానికి ఇల్లు లేదా? దేవుని సంఘములు ఉన్న వారిని ఎందుకు మీ ఇలాగ చేసును? పౌలు గారి కొద్దిగా గద్దించిన ఉన్నాయి. అక్కడే రొట్టి విరిప్పు జరిగిన ఆ రోజు ఆదివారము సంఘములు అందరం కూడి వచ్చి మొట్టమొదటిగా భోజనం చేసి, భోజనం చేసిన పింపుట యేసుప్రభు అలాగే చేసారు. వారు భోజనం చేసి టిఫిన్ అయినా ఏదైనా చేసిన తర్వాత ఆ రొట్టి విరిపు జరిగింది. అప్పుడు మొదటి శతాబ్దములో కొరింథియ సంఘములు జరిగిన విషయము, అందరూ ఇంటిలో నుండి ఏదైనా రొట్టియు చపాతీయు అట్టు ఏదైనా వారికి ఇష్టమైనది తయారు చేసి తీసుకుని వచ్చు. మొదటి శతాబ్దములో తీసుకుని వచ్చిన వస్తువులు అందరికీ షేర్ చేసి అందరి సంతోషముగా తిను. ఇప్పుడు కొరింథియ సంఘములు వచ్చినప్పుడు ఆ క్రమం కొద్దిగా తగ్గిపోయింది. నేను చికెన్ ఫ్రై, చపాతీ కుర్మ అన్ని తీసుకుని వచ్చి అప్పుడు నేను ఏం చేసింది తెలుసా, నాకు తెలిసిన ఆ చాలా ఫ్రెండు రాజేష్ అక్కడే ఉన్నాయి, ఇంకా మాకు తెలిసిన మౌనిగా ఉన్నాయి, లేదా ఎవరైనా, నేను ఉదాహరణ చెప్పింది, నేను 3-4 కలిసి నేను తీసుకొని వచ్చింది ఆ రొట్టెయు ఆ చికెన్ ఫ్రైయు. అప్పుడు రాజేష్ తీసుకుని వచ్చిన బిర్యానీ నాకు ఇచ్చారు, ఇంకొక ఆమె తీసుకుని వచ్చిన ఐస్ క్రీమ్ నాకు ఇచ్చారు. మనం 3-4 కలిసి ఒక్క చోటకొచ్చి అది తింటారు. ధనవంతుడు అలాగే చేసారు. అలాగే జరిగినప్పుడు పేదవాడికి తినడానికి ఏమి లేని అక్కడ మందిరములు వచ్చినప్పుడు వారికి ఏమి ఇవ్వలేదు. కొంతమంది ద్రాక్ష రసం తీసుకుని వచ్చారు, అదో తన చాలా ప్రాముఖ్యమైన ఫ్రెండ్స్తో కలిసి వారు తింటారు. అప్పుడు ఏమి తినడానికి లేని వ్యక్తి అక్కడ వచ్చినప్పుడు వారికి ఎవరు ఇవ్వలేదు. అదొక పాపము. ఆ విషయము పౌలు గారు ఆ వాక్యములు గద్దించిన ఉంది. మీకు తినడానికి, ఇలాగ తినడానికి మీ ఇంటి లేదా? ఎందుకు దేవుని సంఘము అభిమానపరిచడానికి ఇక్కడ తీసుకుని వచ్చిన కొంతమంది తిని తాగి సుగించి సంతోషించును, కొన్ని మందికి తినడానికి ఏమి లేదు. నేను ఇప్పుడు చదివిన ఆ 22 వాక్యత్తుకు పైన అది ఉన్నాయి. ఆ విషయము అక్కడే పౌలు గారు నేర్పించింది. అలాగ ఉండకూడదు. ఉన్నవారు తిన్ను, లేనివారు ఆకలితో కూర్చును. అలాంటి తిన్న వ్యక్తి మీ ఇంటిలో తినొచ్చు, మీ మందిరములు తీసుకుని రాకూడదు. మందిరము అందరికి వారి. ఇప్పుడు ఆ కార్యక్రమం లేదు. ఇప్పుడు రొట్టి విరిపు జరిగిన, నాకు తెలిసిన ఎక్కువ సంఘములు రొట్టి విరిపు జరిగిన ఆ రోజు మనము 2 రోజులు ఉపవాసము, తర్వాత రొట్టి విరిపు తర్వాత అందరికి ఒక ప్రేమ భోజనము ఏదైనా కొద్దిగా తయారు చేసు. అదొక మంచి క్రమమే. ఒక యూనిటీ, ఐక్యత నిలబడడానికి అది మంచిది. అందరం కలిసి ఏదైనా కొద్దిగా భోజనం చేస్తున్నది నెలకి ఒకసారి అయినా చేయొచ్చు. అది మొదటి శతాబ్దములో ప్రతి వారం అది జరిగింది. మన ఐక్యత కోసము, యూనిటీ కోసము అది చేయొచ్చు, అది మంచిది. అప్పుడు ఆ కింద చదువుమా 24. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం. అప్పుడు ఏం చెయ్యాలి? ఆ రొట్టి మనం జ్ఞాపకం చేసిన ఒక విషయము
మన కోసం కాల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు పవిత్రమైన శరీరం జ్ఞాపకం చేయడానికి ఇది. అర్థం వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అబద్ధము అపవాది చాలా ప్రచురం చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఈ రొట్టె యేసు ప్రభు మాంసం అలాగ మార్చునుండే ఆర్థ్యం వాళ్ళు చెప్పను. అది తప్పుపోతే దేవుడు ఏం కాలములు అలాగ చేయలేదు. అలాగ చేయడానికి అవకాశం ఉండే మొదటి శతాబ్దములు యేసు ప్రభు ఉన్నప్పుడు అది చెయ్యాలి. ఆ అపస్తోళ్ళు వారు చెయ్యాలి. వారు ఎవరు అది చేయలేదు. వారు ప్రార్థన చేసినప్పుడు అది మాంసం మొక్క వలన మారలేదు, మార్పు లేదు. అలాంటి ఎవరై ఇప్పుడు ఎవరైనా చెప్పను ఉన్నాయి, అది తప్పుబోధ. అదికి నేను ఒక ఆధార వాక్యము చెప్తా, అప్పుడు మీకు అర్థమవు. లేవియా కాండములు దేవుడు చెప్పింది, మేము రక్తము తినకూడదు, రక్తము ద్వారా మాంసము తినకూడదు. అలాంటి దేవుడు ప్రమాణం ఇచ్చినప్పుడు ఒక రొట్టె కోసం ప్రార్థన చేసి అది యేసు ప్రభు శరీరమై అలాగ మార్చిన రక్తము మాంసము అలాగ తినడానికి మనకు దేవుడు ఒక్క చోట తినకూడదు, రక్తం తాగకూడదు, రక్తముతో కూడిన మాంసము అలాగ తినకూడదు, ఆ మాంసము ఆ రక్తము ఎక్కడైనా పారవేయాలి అలాగ దేవుడు చెప్పినప్పుడు ఇక్కడే ప్రార్థన చేసి రొట్టె మాంసము ద్రాక్షరసం రక్తము అలాగ మార్చి అది తాగడానికి తినడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అది ద్వారా ఆ వారు ఏదైనా చెప్పినా అది అబద్ధమే. ఇది ఇక్కడ జరిగిన విషయము. యేసు ప్రభు కాల్వరి సిలువలో ప్రాణం పెట్టిన మన కోసము 6 గంటలు సిలువలు వేయబడి, 6 గంటలు సిలువ మోసుకుని బాధపడి వచ్చిన సమయం ఇంకా ఎక్కువ. 6 గంటలు సిలువ మీదే, ఆ సిలువపై ఉన్నప్పుడు మీదే ఉన్నప్పుడు ఆయన శరీరము రొట్టె విరిచిన క్రమంగా విరిచారు. ఎక్కడ చూసినాలు గాయము, మామూలు శరీరం ఎక్కడ చూడడానికి సాధ్యమే కాదు. అలాగే నా కోసం మీకోసం పవిత్రమైన శరీరం విడిచారు. అది జ్ఞాపకం చేయడానికి ఈ రొట్టెయు. రొట్టెకి ఏ మార్పు జరగలేదు, రొట్టె రొట్టెయే, అది ఏ మార్పు లేదు. ప్రార్థన చేసిన ముందు ఎలాగ రొట్టె ఉన్నాయి, ప్రార్థన చేసి అయ్యగారు చెయ్యెత్తి చేతులెత్తి ప్రార్థన చేసిన తర్వాత ఆ రొట్టె అలాగే ఉన్నాయి. అప్పుడు ఆ రొట్టెకి ఏ మార్పు లేదు, ఆ వస్తువులు ఏ మార్పు లేదు. అలాగే మార్పు ఉన్నాయి, మార్పు జరగలేదు, అలాగే జరగడానికి సాధ్యమే కాదు. ఇది యేసు ప్రభు పవిత్రమైన శరీరము జ్ఞాపకం చేయడానికి దేవుడిచ్చిన ఒక కార్యక్రమం. ఎందుకో రొట్టె ఎత్తుకొని వారు ఆ కాలంలో కూడి వచ్చినప్పుడు రొట్టె అనుదినము తిన్న వస్తువే, అప్పుడు వారు మధ్య అది ఉన్నాయి. ఇప్పుడు మన రొట్టె ఇంట్లో తయారు చేయొచ్చు, లేదా నేను షాపులు వెళ్ళి బన్ను ఉన్నాయి, బన్ను ఒకటిగా ఉన్నాయి, ఒక బన్ను తీసుకుని, లేదా అది లేదా మన ఇంట్లో తయారు చేయొచ్చు. అలాగే నేను చేస్తుంది, ఆ రొట్టెకి ఏ మార్పు లేదు. తర్వాత చదువుమా, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. అవి ఎందుకు, ఇది యేసు ప్రభువుని జ్ఞాపకం చేయడానికి, అవునా? ఓకే, చదువు మా కిందే. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైనా క్రొత్త నిబంధన, దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమి, ఆయన శరీరము జ్ఞాపకం చేయడానికి, యేసు ప్రభు శరీరము జ్ఞాపకం చేయడానికి రొట్టెయు, యేసు ప్రభు రక్తము ఆయన సిలువలో ఆయన హృదయం నుండి ప్రవహించిన ఆ రక్తము జ్ఞాపకం చేయడానికి ఈ ద్రాక్షరసము. కొంతమంది మాకు తెలిసిన
ఒక పెద్ద సంఘములు ఏం చేసింది తెలుసా, అయ్యగారు రెండు చేతులు ఇలాగే, ఒక చేతిలో రొట్టియు ఒక చేతిలో ద్రాక్షరసం. దేవుడు ఆశీర్వదించండి, పరిపూర్ణపరచండి, అలాగ ప్రార్థన చేసి అందరికీ పంపించారు. ఇక్కడ రాయబడిన విషయము భోజనమైన పింబట్ట, ఒక గిన్నెలెత్తుకొని ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ రొట్టియు రెండోసారి ద్రాక్షరసము, అలాగ చేసినది మంచిది. అన్ని కలిసి ఒక చేతుల రొట్టి ఒక్క తేటి అలాగ తినలేదు. ఇక్కడ జరిగిన క్రమం నేను చెప్పినది భోజనమైన ఫస్ట్ రొట్టి విరిచి అందరికీ దేవుడిచ్చి నన్ను శరీరము జ్ఞాపకం చేయడానికి ఇది చేయండి. తర్వాత అది అయిపోయిన తర్వాత ద్రాక్షరసం కోసం ప్రార్థన చేసి ఇచ్చినది మంచిది, అదే మంచి క్రమము. ఆ చదువుమా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆ అప్పుడు ఇది ఎందుకు, ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురింప చేయడానికి, ఆయన మరణము జ్ఞాపకం చేయడానికి ఈ కార్యక్రమము. ఏదైనా ప్రతివారం జరిగిన క్రమం కట్ అయిపోయింది మనకు, కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉన్నాయి. అప్పుడు కొంతమంది ఏదో ఓరకంగా రొట్టె తిని ద్రాక్షరసం తాగును, అది కాదు. యేసుప్రభు శిలువ ధ్యానించి కన్నీరుతో తన తాను తగ్గించి దేవుని సన్నిధి లేడ్చి చాలా పవిత్రమైన మనస్సుతో అది వాడాలి, లేదా ఓరకంగా తినకూడదు. ఓ ఒక మందిరములు వెళ్ళి అక్కడే జరిగినున్నాయి, సరే తీసుకుని, లేదా అయ్యగారు ఏం ఆలోచన చేస్తుంది, అదికోసం అలాగ చేయకూడదు. ఆ చదువు మా కింద. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అయోగ్యముగా ఎవరు తినకూడదు, అయోగ్యముగా తినకూడదు. ఏ అయోగ్యము? కొంతమంది అది నేను చెప్పింది, మనుషులతో దేవుడితో మంచి సహవాసములు ఉండాలి. ఇక్కడే కొంతమంది ఏం చేస్తుంది తెలుసా, అది మంచి క్రమమే. మారు మనిషి రక్షణ అనుభవం పొంది బాప్తిసం పొందిన వారు. కొంతమంది మహిళలకు ఇవ్వలేదు, కొన్ని సమయములు మహిళలకు వారి శరీర సంబంధమైన ఆ పీరియడ్ సమయములు మహిళలకు మీ తినకూడదు, మీ మందిరములు రాకూడదు అలాగ చెప్పిన వారు కొంతమంది ఉన్నాయి. అది తప్పు క్రమము, అలాగే చెప్పకూడదు. నీవు స్నానం చేసి నీటిగా మందిరములు ఇచ్చినా ఇది వాడొచ్చు, అదికి దేవుడికి ఏం విరోధం లేదు. మీ శరీరములు ఏదైనా కార్యక్రమం జరిగినది అది పాపం కాదు. అలాంటి సమయములు మందిరములు వెళ్ళకూడదు, అలాంటి సమయములు రొట్టె తినకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, అది అబద్ధబోధే. దేవుడు సృష్టించిన మీ శరీరములు జరిగిన కార్యక్రమం దేవుడికి తెలుసు. మీరు స్నానం చేసి పవిత్రంగా అక్కడికి వచ్చి వాడొచ్చు, అదిలో ఏమి తప్పు కాదు. నేను ఎందుకు చెప్పిన తెలుసా, కొన్ని అబద్ధ బోధ అలాగే చెప్పనున్నాయి, అదికోసము నేర్పించింది. అప్పుడు అయోగ్యముగా తినకూడదు అని చెప్పింది. ఈ అయోగ్యత కాదు, మన శరీర సంబంధమైన అయోగ్యత కాదు. మన స్నానం చేసి నీటిగా మందిరములు ఇచ్చిన
మీ ఏ టైం అయినా మీ వాడొచ్చు. వాడినప్పుడు అయోగ్యముగా అక్కడ చెప్పిన విషయము మీ పాపం చేయకూడదు. మీ ఇతర విశ్వాసులతో గొడవ చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత, మీ ఇష్టానుసారంగా లోకానుసారంగా బ్రతికి మీ మద్యం తాగి పొగాకు గొడవ చేసి అరిని కొట్టి లేదా నాన్నగారితో మీ బూతులు మాట్లాడి అలాగే ఏదైనా పాపము చేసిన తర్వాత ఇక్కడ వచ్చి ఇది వాడకూడదు. అది అయోగ్యముగా అక్కడ రాయబడిన విషయం. మీ పవిత్రంగా పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆరాధన చేయడానికి సిద్ధపరిచి వచ్చిన వ్యక్తికి ఏ రోజైనా ఎప్పుడైనా ఇది వాడచ్చు, అదికి ఏమో తప్పు కాదు. ఆ చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను. ఆ ప్రతి మనుష్యుడు పాస్టర్ గారు కాదు, ఆమె మీవు తినకూడదు, మీది చేయకూడదు. ఇక్కడే రొట్టి విరిపు జరిగినప్పుడు ఈ మన పరిశుద్ధ గ్రంథములు ఈ రొట్టి విరిపు సంబంధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాసిన ఈ ఒక్కటి చోట, ఈ యొక్క ఆ కొరింథీ పత్రిక 11:22 నుండి చదివినప్పుడు వేరే ఎక్కడ రాయలేదు. అదకు రూల్స్ ఇచ్చేదే పౌలు గారే. పౌలు గారికి బాగా అర్థమైంది. అందుకోసమే ఈ విషయం ప్రాముఖ్యత పౌలు గారికి బాగా అర్థమైనప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అక్కడ రాయి. ప్రతి మనుష్యుడు తన్నత్తాను పాస్టర్ గారు కాదు, మీవు శోధింపబడాలి, మీవు పరీక్షించాలి. మీ జీవితం ఎలా ఉన్నాయి? మీ జీవితంలో ఎవరితో మీకు కోపం ఉన్నాయా? ఎవరితో మీ విరోధంగా మాట్లాడనున్నాయా? అబద్ధం చెప్పనున్నాయా? నోటి మాటలు, మీ చర్యలు, మీ క్రియలు, అన్ని విషయము, మీ తలంపులు అన్ని పరిశుద్ధంగా ఉండాలి. అలాగ పరిశుద్ధంగా చేసినప్పుడు మీ ఏ రొట్టి విరిపులు పాలు పొందొచ్చు, లేదా మీకు పాలు పొందకూడదు. అప్పుడు అలాంటి దూరం దూరం వెళ్ళిపోయి అలాగుండకూడదు. ఎఫెసీ పత్రికలో రాయబడిన విషయము, కోపం వచ్చినాలు సూర్యుడు అస్తమయం, అస్తమయం ఏం తెలుగు, సాయంకాలం చీకట్లు వచ్చిన ముందు మీవు ఆ కోపం ఆ పాపం సరిచేయాలి. అదికేమర్థము? సంధ్యా ఆరాధన జరిగిన ముందు ఆ విషయం మీరు సరి చేయాలి. అలాంటి సరి చేయలేదా యేసు ప్రభు ఆ నైట్ ఆయన రాకడ జరిగిన మీ పరలోక రాజ్యం వెళ్ళువా? వెళ్ళలేదు. పాపం ఉండకూడదు. కోపం వచ్చినా త్వరగా పాపం, అది నిమిత్తము మీ అప్పుడే సరి చేయాలి. నేను పోయిన ఆదివారం ఒక బ్రదర్ ఇక్కడికి వచ్చింది. వారితో మాట్లాడినప్పుడు ఆ బ్రదర్ చెప్పింది, నేను ఎవరితో ఏదైనా ఒక మాట కొద్దిగా కఠినంగా గడ్డి స్వరంతో ఏదైనా ఒక మాట వచ్చి తర్వాత నేను బండి మీద ప్రయాణం చేసి వెళ్ళిపోయినప్పుడు మన హృదయములు దేవుడు నిచ్చుకోను, ఆమెతో మీ మాట్లాడేది కరెక్ట్ కాదు, ఆమెతో లేదా వారితో ఇలాగ మీ చెప్పకూడదు, అలాగే చేసినది తప్పే. వారి హృదయములు దేవుడు ప్రేరణ వెళ్ళిపోయినప్పుడు కూడా నన్ను క్షమించండి ప్రభువా, అలాగే నేను చెప్పింది, నన్ను క్షమించండి ప్రభువా. ఆ బ్రదరు అలాగే అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపెట్టినప్పుడు అప్పుడే వారు సరి చేసు. అదొక క్రైస్తవుడు క్రమమే. ఎప్పుడు పాపం కోసము దేవుడు మీకు జ్ఞాపకం చేస్తును, అప్పుడే సరి చేయాలి. ఆ నేను కాదు, ఆమె బావి చేసి ఆయన ఆమె మా దగ్గర వచ్చి క్షమాపణ అడిగినా నేను క్షమించాడు. అలా ఉండకూడదు. క్షమ ఒక ప్రాముఖ్యమైన విషయము. అదికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండి క్షమ కోసం. అది తర్వాత ఓకే. అప్పుడు మేము తన్నత్తాను శోధింపబడాలి, పరీక్షించాలి. చదువు మా అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావేది కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఆ మీ తన్నత్తాను పరీక్షించి శోధించి ఆ మీ అభివృత్తమైనది అన్ని తీసి పాపము విడిచి నీ
ఈ రొట్టి విరిపులు పాలు పొందాలి, లేదా మీకు అది శిక్షణ. కింద చదవండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలు. అప్పుడు అక్కడ రాయబడిన విషయము ఇది నిమిత్తము ఇదే అవిమిత్రమ అయిన పాపం విడిచిపెట్టలేదు, పాపం హృదయములు ఉన్నాయి, కోపం ఉన్నాయి, మూర్ఖత్వం ఉన్నాయి, అన్ని చెడు అలవాట్లు లోక సంబంధమైనది. ప్రతిరోజు టీవీలు ఉన్న అన్ని సినిమా చూసు, సమస్త సీరియల్ చూసు, లోకానుసారంగా ఆ రోజు జరుగు. అన్నిలతో కలిసి అన్ని అబద్ధము చెప్పి, ఇంకా కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడు, గొడవ చేసు. అన్ని చేసిన తర్వాత ఆదివారములు వచ్చి మీవు రొట్టి విరిపులు పాలు పొందిన కారణం పాస్టర్ గారి కోసమే అది. ఎందుకు ఆమె నానా ఎందుకు ఈరోజు పొందలేదు, అలాగ పాస్టర్ గారు అడిగిన వారికి సిగ్గు, అది నిమిత్తము ఉంది. అలాగ చేయకూడదు, తన తాన్ని పరీక్షించాలి, శోధింపబడాలి. మీ జీవితంలో ఉన్న పాపము దేవునికి విరోధంగా ఉన్న అన్ని కార్యం విడిచిపెట్టాలి, లేదా మీ హృదయంలో పాపం ఉన్నే మీకు తెలుసు అది. అది అక్కడ తాచిపెట్టిన తర్వాత రొట్టి విరిపులు పాలు పొందిన కొంతమంది బలహీనులైపోతే, చాలా బలహీనం ఉన్నాయి, మాకు ఏం తెలియదు, లేవడానికి కష్టము. సరే డాక్టర్ గారి దగ్గర వెళ్ళా, డాక్టర్ గారి దగ్గర వెళ్ళి బ్లడ్ చెక్ చేయమా, బ్లడ్ చేసారు, ఏమి లేదు, ఎక్స్రా పెట్టండి, ఎక్స్రా పెట్టి, ఏమి లేదు, మీ శరీరము చాలా నీరసము బలహీనము. తర్వాత స్కాన్ చేయండి, అప్పుడు లోపల ఏదైనా ఉన్నాయి మనకు అర్థము, స్కాన్ చేసారు, ఏమి లేదు, బలహీనము, చాలా బలహీనం, చాలా నీరసం, ఏ కారణం తెలియదు, డాక్టర్ గారికి తెలియదు, ఏ మందులు వాడినా తగ్గిపోవలేదు, అలాగ బలహీనము. ఎందుకని ఇది ఎక్కడి నుంచి వచ్చారు, మీ అపవిత్రమైన క్రమములు ఉన్నప్పుడు మీ రొట్టి విరిపులు పాల్పొందారు, అది నిమిత్తము ఈ బలహీనత. కొంతమందికి రోగం వచ్చిన మూడు నాలుగు క్రమం ఉన్నాయి రోగం రావడానికి. ఇప్పుడు కరోనా వచ్చింది, అది ఒక వైరస్ ద్వారా, అలాంటి వస్తువుల ద్వారా, ఫంగస్ వైరస్ అలాంటి ఒక వ్యక్తికి రోగం వచ్చు రావడానికి అది కారణం. ఇంకొక విషయము అపవాది ద్వారా, అపవాది మీ జీవితంలో రోగం పంపించు, అపవాది ద్వారా, అపవాది ప్రయత్నం ద్వారా మీ జీవితంలో రోగము, అది ఒక రోగము. మనకు కొన్ని మందికి వివాహమై 2 సంవత్సరమై 3 సంవత్సరమై పిల్లలు పుట్టలేదు, వంధ్యత, అలాంటి అపవాది ధర ఇంకా ఎక్కువ ఉన్నాయి. అపవాది ధర ఆస్మా కొన్ని మందికి జరిగి ఉన్నాయి, కొంతమందికి ఫిట్స్, మన బైబిల్లో చంద్ర రోగం అది ఫిట్స్, అది అపవాది ప్రేరణ ద్వారా, అపవాది ధార వచ్చినది. అప్పుడు అలాంటివి వచ్చిన ఉన్నాయి, అపవాది ధార ప్రేరంభబడిన ఎక్కువ రోగం వచ్చిన ఉన్నాయి. ఇంకా దేవుని సన్నిధిలో మీ క్రమముగా లేదా మీ పాపం చేసిన దేవుడు అత్తకి నుండి మీవు సరి చేయడానికి నిన్ను శిక్షించి క్రమశిక్షణ దేవుడిచ్చిన అలాంటి రోగం ఉన్నాయి క్రమశిక్షణ కోసం. అది దేవుడు అందరికీ అలాగే కాదు, అది దేవుడు చాలా ప్రేమించిన వాడికి, వారు ఏదైనా తప్పు చేసినా క్రమశిక్షణ ద్వారా వారిని కరెక్ట్ చేయడానికి. అప్పుడు అది మీ జీవితంలో ఉన్న మీ ఆ తప్పు వదిలేసి మంచి క్రమములు వచ్చినా త్వరగా అది తగ్గిపో. ఇంకా ఇక్కడ జరిగిన చెప్పినది అది అలాంటి ఒక ఇదే, మీవు పాపం చేసినప్పుడు, పాపం చేసిన నిమిత్తము మీ రొట్టి ద్రాక్షరసం తాగినప్పుడు మీ రోగులు ఉన్నారు, రోగము, ఆ రోగం ఎక్స్రా పెట్టినాలు, స్కానింగ్ చేసినాలు, ఏ మందులు వాడినాలు తగ్గిపోలేదు. ఇంకా కొంతమంది
నిద్రిచున్నాడు. ఆ నిద్ర ప్రతి నైట్ చేసిన నిద్ర కాదు, మరణమే, మరణము. అయ్యో, రొట్టె విరిపిలు పాలు పొందిన మరణమా? అవును. మీ పరీక్షించాలి, శోధింపబడాలి. మీ శరీరం ఎలాగుండే, మీ మనస్సు, మీ మైండ్, మీ హృదయము, మీ మాటలు, మీ చర్యలు, మీ క్రియలు అన్ని ఎలాగున్నాయి మీ చూసి పవిత్రపరిచాలి. యేసు రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచిన తర్వాత మీరు తినొచ్చు, అది తప్పు కాదు. లేదా కొంతమంది మరణించు, నిద్రించును. ఆ మరణము శరీర మరణము. ఏదైనా ఓరకంగా ఒక ఆలంకారిక విషయములు చెప్పిన కార్యం, కొంతమంది అలాగే చచ్చిపోతాయి. అప్పు ఈ రొట్టెయు ద్రాక్ష రసము తినప్పుడు మూడు, ఒకటి బలహీనము, ఒకటి రోగము, ఇంకొకటి మరణము. ఆధ్యాత్మిక మరణం కాదు, నిజమైన మరణమే ఇది. ఈ రొట్టె ద్రాక్ష రసం అది ఎందుకు ఇలాగే చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా ప్రాముఖ్యమైన విషయము. అయోగ్యముగా ఎవరు తినకూడదు. చదువు మా కింద. విమర్శించుకొని ఎడల, అయితే మనల్ని మనము విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. తీర్పు పొందక ముందునే మీవే విమర్శించాలి. మీకోసం పాస్టర్ గారు కాదు, మీవే విమర్శించి మనలో ఏదైనా ఉన్నాయా. అదికే ఇది, కానీ యేసుప్రభు మరణమే ధ్యానించినది. యేసుప్రభు సిలువ మరణమే జ్ఞాపకం చేయడానికి ఇది. అప్పుడు అలాంటి పవిత్ర మనస్సుతో మనం వాడాలి. అప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఇదికు ఎక్కువ రకాల పేర్లు ఉన్నాయి. మనం అపొస్తల కార్యములు రొట్టె విరుపు, అపొస్తల కార్యములు 2:46 ఒకసారి చదవండి. అక్కడ రొట్టె విరుపు 20:7 రొట్టె విరుపు. మొదటి కొరింథీ 10:21 ఒకసారి చదవండి. మీరు ప్రభు పాత్రలోనిది. ప్రభు పాత్ర 10:21 ప్రభు పాత్ర. ఇంకా మొదటి కొరింది 11:20. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట. ప్రభు రాత్రి భోజనం, అప్పుడు మూడు పేరు నేను చెప్పింది. రొట్టె విరిచుడా, ప్రభు వల్ల అని పేరు ఉన్నాయి. ప్రభు వల్ల ప్రభు రాత్రి భోజనము. ఇంకా ఏదైనా పేరున్నా రాజేష్? నేను చెప్పింది మూడు పేరు, రొట్టె విరిచుడా, ప్రభు వల్ల, ప్రభు రాత్రి భోజనము. ఇంకా ఏదైనా పేరున్నాయి మీ భాషలు ఉన్నాయి చెప్పండి నాతో. అలాంటి పేరున్నాయి. ఇది ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చు. సంఘం ఎప్పుడు కూడి వచ్చినా అప్పుడే చేయొచ్చు. పొద్దునే అయినా పర్లేదు, మధ్యాహ్నం అయినా పర్లేదు, రాత్రి అయినా పర్లేదు. ఒక చోట స్థలములు పౌలు గారు రాత్రి భోజనం ఇచ్చారు. తన పౌలు గారు రేపు వెళ్ళిపోను, దూర దేశానికి వెళ్ళిపోను, అది నిమిత్తము. యేసు ప్రభు ఇచ్చినప్పుడు మనం చదివిది, ఆ రోజు యేసు ప్రభు అందరం శిష్యులు పాదము కాలు కడిగిన తర్వాత అందరికి ఇలాగే రొట్టె ఇచ్చారు. అప్పుడు కొంతమంది చెప్పిన ఉన్నాయి, ఈ రొట్టె విరుపు జరిగినప్పుడు కాలు కడగాలి. అదికోసము సంవత్సరం ఒక్కసారి పాదము కడిగిన ఆ పరిచర్య జరుగు, తర్వాత రొట్టె విరుపు, సంవత్సరములో ఒక్కసారి. అలాంటి రూల్స్ లేదు.
సంఘం కూడి వచ్చినప్పుడు ఏ సమయమైనా అది చేయొచ్చు, రాత్రి అయినా పగలైనా చేయొచ్చు, అదికి ఏం తప్పు కాదు. పవిత్రపరిచిన రక్షణ మార్గని అనుభవం పొంది బాప్తిసం పొందిన వారు ఎక్కడే ఎక్కడే అదే ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక చెట్టు కిందే మీకు మందిరం లేదు, ఒక చెట్టు కిందే కూడి వచ్చి మీ ప్రార్థన ఆరాధన కూటం జరిగిన అక్కడ చేయొచ్చు. స్థలంతో ఎక్కువ ప్రాముఖ్యం లేదు, అక్కడ కూడి వచ్చిన వారే ప్రాముఖ్యం. యేసు ప్రభు నామములు మనం కూడి వచ్చి ఏ స్థలమైనా స్థలంతో ప్రాముఖ్యం ఉన్నాయి. కానీ యేసు ప్రభు అక్కడ తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ దిగి వచ్చిన ఉన్నాయి. అదికోసము ఆ స్థలంతో ప్రాముఖ్యం. అదికోసము ఒక ఇంటిలో అయినా చేయొచ్చు. ఇంటిలో ఆరాధన జరిగినప్పుడు ఇంటిలో జరిగింది. నేను ఇక్కడ నివాసం చేసినది ఒక ఇంటిలో, అద్దెకే మన ఇంటి బయటికి కొన్ని స్థలం ఉన్నాయి, అక్కడే మన ఇంటితో కలిసి ఒక పందిరేసి అక్కడే ఆరాధన జరిగినది. అప్పుడు ఇంటిలో ఆరాధన జరిగినప్పుడు ఇంట్లో చేయొచ్చు, తప్పు కాదు. మందిరములైనా చేయొచ్చు, ఇంకా వేరే ఎక్కడైనా సంఘం కూడి వచ్చినా అక్కడే చేయొచ్చు, తప్పు కాదు. అదికి సమయం లేదు, స్థలము లేదు, కూడి వచ్చిన వారే ప్రాముఖ్యము. సంఘం ఎక్కడే ఏం చోట కూడి వచ్చినా అక్కడే ఇది చేయొచ్చు, తప్పు కాదు. ఎందుకు ఇది యేసు ప్రభు జ్ఞాపకం చేయడానికి, ఆయన మరణము ప్రజురం చేయడానికి. అలాగే నేను ఒక యేసు ప్రభు కుమారుడు కుమార్తె, అలాగే అందరికీ తెలివి చేయడానికి. మొదటి కొరింది 10:16 వాక్యములు ఒకసారి చదువుమా, నేను ముగించా. 10:16 వచనము, మనము దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకొనుటయే కదా. అప్పుడు యేసు ప్రభుతో పాలు పొందడానికి ఇది ఈ రొట్టెయు ద్రాక్షరసము మనం తిన్నది, ఆయనతో మంచి ఫెలోషిప్లు రావడానికి, కొయినోయినియా మంచి ఫెలోషిప్లు రావడానికి, ఆయనతో పాలు పొందడానికి పాలు మనం ఇది చేసినది. 17 వచనం చదువమ్మా. మనమందరము ఆ యొక్కటి రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఆ విశ్వాసులతో ఉన్న ఆ ఫెలోషిప్ ఒక్క రొట్టియే. ఆ ఒక్క రొట్టె ఉన్నప్పుడు పాలు పొందిన వారు అనేకులు, అప్పుడు అనేకులు ఆ యూనిటీ, ఆ ఫెలోషిప్, ఆ ప్రేమ చూపించడానికి ఈ రొట్టె విరుపు. ఇంకా 11:26 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇది ఎప్పటి వరకు చెయ్యాలి? ప్రభు వచ్చే వరకు చెయ్యాలి. ఆయన పునరుత్థానము జ్ఞాపకం చేయడానికి అది వరకు, ఆయన పునరుత్థానం జ్ఞాపకం చేయాలి ప్రభు వచ్చే వరకు. అప్పుడు యేసు ప్రభు ఎప్పుడు ఆయన రాకడా అది నీ జ్ఞాపకం చేయాలి. ఈ కార్యక్రమము యేసు ప్రభు వచ్చే వరకు జరగాలి. ఒకరోజు, రెండు రోజు, 5 సంవత్సరం, 10 సంవత్సరం కాదు. ఒకసారి మీ చనిపోయిన వరకు మీ పాలు పొందండి, లేదా మీ ఎంతకాలం బ్రతికినా అది వరకు. ఈ సంఘములు ఈ కార్యక్రమం ఎప్పటి వరకు జరగాలి? ప్రభు వచ్చే వరకు, ఆయన రెండవ రాకడ వరకు ఈ కార్యక్రమం జరగాలి. మత్తయి సువార్త 26:29 చదివి మనం ముగించా. 26:29 నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు దాని త్రాగనని మీతో
చెప్పుచున్నాను నేను. అప్పుడు మనకు దేవుని రాజ్యములు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇలాంటి ఒక మంచి భోజన కార్యక్రమం ఉన్నాయి. ఆ పిల్లి కుమారుడు వివాహము, పిల్లి ఆ గొర్రెపిల్ల వివాహం జరిగినప్పుడు ఇలాంటి ఒక కార్యక్రమం అక్కడ జరిగినున్నాయి. ఒక మంచి భోజన కార్యక్రమం, భోజన కార్యక్రమం పాల్గొందని ఒక నీడే ఇది. దేవుని రాజ్యములు వెళ్ళి అక్కడ జరిగిన ఆ కార్యక్రమము మనం పాల్గొందాలి. యేసుప్రభు చెప్పి ఇని ఆ కార్యక్రమం వరకు నేను ఇది చేయలేదు, ఇది చివరే. అప్పుడు దేవుని రాజ్యములు అది జరిగినున్నాయి, భూమి మీద జరిగినున్నాయి. అదికోసము ఈ రొట్టె విరిపు లేదా ప్రభు వల్ల లేదా ప్రభురాత్రి భోజనము మనమందరికీ చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు శిలువ మరణం జ్ఞాపకం చేయడానికి, ఆయన మరణము ప్రజురం చేయడానికి మనం ఈ రొట్టె విరిపు, రొట్టెయు ద్రాక్ష రసము. అదికోసము ఇది చేసింది ఎక్కడ చేయొచ్చు, ఏ సమయములు చేయొచ్చు, ఏం దినములు చేయొచ్చు, అదికి ఏం తప్పు కాదు. చేసిన వారు పాల్గొందిన వారు తన్నత్తాను సిద్ధపరిచి దేవుడితో మనుషులతో తోటి సేవకుడితో ఇతర విశ్వాసులతో పొరుగువాడితో సమాధానముతో ఐక్యముతో ఉండాలి. మీ హృదయం పవిత్రంగా ఉండాలి, మీ శరీరం పవిత్రంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మీ పాపము ఒక రోజు ఏదైనా మీ హృదయములో కొన్ని ఆటంకము, కొన్ని ఏదో కొద్ది బాధ ఉన్నాయి, అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ప్రభురాత్రి భోజనం ఉన్నాయి, అక్కడ ప్రభు బల్ల అక్కడ ఉన్నాయి. ఏం చెయ్యాలి? దేవుడితో క్షమాపణ అడగాలి. ఇంకా మీ ఏదో విశ్వాసులతో చేసిన ఒకసారి ఫోన్ చేసి చెప్పాము, ఒకసారి వారితో ఒక మాట క్షమాపణ అడుగు, నేను ఆ సమయంలో నాకు కొద్దిగా టెన్షన్ లేదా అలాగ జరిగినప్పుడు నేను అలాగా మాట్లాడారు, బాబు మీరు క్షమించండి, నాన్న మీరు క్షమించండి, తల్లి మీరు క్షమించండి, అన్న మీరు క్షమించండి, అలాగ ఒక క్షమాపణ అడిగి ఆ బంధము ఆ రిలేషన్ క్లియర్ చేసిన తర్వాత మీ రొట్టె విరిపులు పాల్గొందాలి. నేను చెప్పేది మీకు అర్థమైందా? ఎస్ పాస్టర్ గారు. అందరం ప్రతి సంఘములు జరిగిన విషయము అలాంటి ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన, అదికోసము నేను ఇలాగ చెప్పింది. ఏ సమయములో ఏ రోజైనా ఎప్పుడైనా వాడవచ్చు, మీ పవిత్రంగా ఉండాలి, మీ జీవితంలో పాపము ఉండకూడదు. ఓకే, ఈ వాక్యం ద్వారా మనం బలం పొందాలి, బలపరిచాలి. ఇలాంటి క్రమములు చాలా భయభక్తితో ఆయన మరణము ధ్యానించి ఆ సిలువ మరణము జ్ఞాపకం చేయడానికి అలాగ మన సంఘములు ఈ కార్యక్రమము జరగాలి. అదికోసము ప్రార్థన చేయండి. ఆ సంవత్సరములు ఒకసారి కాదు, కూడి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆ రోజు సంఘం ఎప్పుడ కూడి వచ్చినప్పుడు చేస్తాం, ఏ ఇబ్బంది లేదు. లేదా నెలకి ఒక్కసారి అయినా చేయొచ్చు. సంవత్సరం ఒక్కసారి చెప్పినా యేసు ప్రభు మరణం జ్ఞాపకం చేసినది సంవత్సరం ఒక్కసారి. అదికోసము అలాంటి కార్యక్రమము మంచిగా మన సంఘములు మన జీవితములు ఉండాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనం అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ. థాంక్యూ పాస్టర్ గారు. ఉదయకాల సమయంలో రొట్టె విరుచుట అనే ఒక టాపిక్ పైన అనేక విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఎందుకు చేయాలి బాడీ ఆఫ్ ది క్రైస్ట్, మనం ఎందుకు ఆ విధంగా చేయాలి. సో అపోస్తల బోధ గురించి మీరు తెలియజేశారు, ఇది అపోస్తల బోధ అయి ఉంటుందని చెప్పి. ఎవ్రీ సండే ఆర్ మంత్లీ వన్స్ ఈ విధంగా చేయొచ్చు. సో ప్లేస్ తో మనకు పని లేదు, కానీ ఎక్కడున్న సహవాసంలో ఉన్న మనం ఒక సమాధానం కలిగి ఐక్యత కలిగినటువంటి అనుభవంలో నడిపించవద్దు. సో ఇందులో ఈ కమ్యూనియన్ లో పార్టిసిపేట్ చేయాలని తెలియజేశారు. పొరుగు వారితో మనం సమాధానంగా ఉండాలి. సో ఈ విషయాలన్నీ కొన్ని సందర్భాల్లో అలానే ఇంట్లో గొడవ పడి తగు గొడవలు పెట్టేసుకొని చర్చ్కి వచ్చేసి
సమయంలో అట్లా పార్టిసిపేట్ చేయకూడదు, మనల్ని మనం పరీక్షించుకోవాలి అని పాస్టర్ గారు చాలా క్లియర్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, ఇంకా అనేక విషయాలు తెలియజేశారు. ఎందుకు ఈ విధంగా ఒకవేళ మనం చేస్తే మనకు జరిగే అనర్థాలు తెలియజేశారు. సో మనల్ని మనమే, మన యొక్క బాడీని మనమే డిస్ట్రాక్ట్ చేసుకున్న వారిగా మనం ఉంటాం కాబట్టి ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకొని ఆ విధంగా ముందుకు కొనసాగాలని తెలియజేశారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అండ్ రొట్టె విరుచుట, ప్రభు వల్ల, ప్రభు రాత్రి భోజనం అని 3 నేమ్స్ ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అండ్ ఒక మంచి ఫెలోషిప్ కలిగి మనం ఉండాలి, క్రీస్తుతో యొక్క ఫెలోషిప్ కలిగి ఉన్నామని మనం ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా ఎందుకు ఇది చేయాలంటే మనము అందరితో, విశ్వాసులతో ఒక యూనిటీ, ఒక ఫెలోషిప్ కలిగి ఉన్నాం అనేసి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఎప్పటి వరకు చేయాలని కూడా పాస్టర్ గారు క్లియర్ గా చెప్పారు. ఆయన వచ్చేంత వరకు, అంటే ప్రభు రెండవ రాకడ వరకు మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రిజరెక్షన్ ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు కాల్వరి సిల్వలో చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఈ విధంగా మనం ప్రభు సన్నిధిలో ముందు కొనసాగాలని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విత్తబడిన వాక్యం నిమిత్తమై ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు చివరిగా ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. పరిశుద్ధులను ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, దయగలిగిన యేసయ్య, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నత నామములకు తండ్రి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. గడిచిన కాలం అంతా నీ సజీవమైన రెక్కలు చాటిన ప్రభువ, మమ్మల్ని భద్రపరిచిన విధానమును బట్టి తండ్రి మీకు వందనాలు దేవ, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవ మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించిన రీతిని బట్టి తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకే తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి మరి ప్రభు వల్ల ఎలా తీసుకోవాలి తండ్రి ఈ రోజు మాతో చక్కగా వివరించారు పాస్టర్ గారు, అందరి బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో తండ్రి మాకు నేర్పించారు, అందరి బట్టి మీకు వందనాలు దేవా. మరి కళ్ళ తీసుకున్నప్పుడు దేవా మమ్మల్ని మేము పరీక్షించుకునే వారముగా ఉండాలని మీరు బోధించి ఉన్నారు, అందరి బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘముగా కూడుకొని తండ్రి తీసుకోవాలని బోధించి ఉన్నారు ప్రభువ, అందరి బట్టి మీకు వందనాలు దేవ, మీకు స్తోత్రములు ప్రభువ. విన్న ప్రతి మాటను కూడా తండ్రి మా హృదయాలలో ఉంచుకొని తండ్రి ఆ ప్రకారం మేము చేయలాగిన మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువ. తండ్రి మీకు వందనాలు దేవ, మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి, విన్న వాక్యాన్ని బట్టి దేవ ప్రతి ఒక్కరు మా ప్రకారం నడుచుకునేలాగను తండ్రి కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభువ ఆది నుండి అంతం వరకు ప్రభువ ఎటువంటి ఆటంకం కలగకుండా దేవ మీరే ఉండి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుడికి మన స్తోత్రం చెల్లితా. మంచిగా జరగడానికి దేవుడు సహాయం ఇచ్చారు, అదికోసం మనం స్తోత్రం చెల్లితా. ఆయన రాకడ కోసం మనం సిద్ధపరిచాలి, అదికోసము మనం స్తోత్రం చెల్లితా. మన రాష్ట్రాలు ఉన్న తప్పు బోధ దేవుడు తీసి నిజమైన బోధ నేర్పించాలి. సేవకుడు అలాగే ప్రతి సంఘములు నిజమైన బోధ నేర్పించాలి, అదికోసం మన స్తోత్రం చెల్లితా. ఈరోజు సాయంత్రము క్రైస్ట్ ఫోర్ యూనిసిస్ బైబిల్ క్లాసు జరిగినున్నాయి. ఆ క్లాసు మంచిగా జరగడానికి దేవుడు కృప ఇవ్వాలి, అదికోసం స్తోత్రం చెల్లితా. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధియు ప్రభావము మనమందరికీ తోడునను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.